తల్లిదండ్రులు కావాలనుకునే మీ కళని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను లక్ష్మి దుర్గ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో చంద్రబాబుతో ములాఖాత్ తర్వాత బయటకు వచ్చి ఎప్పుడైతే పొత్తుల గురించి ప్రకటన చేశారో ఆ తర్వాత నుంచి టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన నైరాస్యం అలముకుందని విపరీతంగా ప్రచారం జరుగుతుంది శ్రేణులు కూడా చాలా డల్ అయిపోయాయని నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి టికెట్ల విషయంలో సీట్ల విషయంలో ఎటువంటి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇలా చాలా కన్ఫ్యూజన్స్ అయితే అందులో ఉన్నాయి సో ప్రస్తుత అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే రాజీవ్ గారు ఎప్పుడైతే పొత్తులు ప్రకటన గత ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం అమావాస్య పొత్తులు అన్నట్టు సో ఆ పొత్తులు ప్రకటన చేసిన దగ్గర నుంచి టీడీపీ శ్రేణిలో చెప్తున్న ఒక విషయం ఏంటంటే పొత్తులకు సంబంధించి అంటే అధినేత మాట్లాడాలి లేకపోతే ఆయన తనయుడుగా లోకేష్ కానీ ఎవరన్నా చెప్పాలి పవన్ కళ్యాణ్ ఇక్కడ పొత్తులు అనౌన్స్ చేయడం అనేది టీడీపీలో ముఖ్యమైన నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది అంటే విపరీతంగా ప్రచారం జరుగుతుంది ఏం చెప్తారు మీరు ఖచ్చితంగా అంటే చంద్రబాబు నాయుడికి గతిలి గత్యంత్రం లేని పరిస్థితుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ సమాధి అయిపోతుంది తెలుగుదేశం పార్టీకి ఊపిరిలు పోయే అన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ తెచ్చి ఆ మాట మాట్లాడించింది చంద్రబాబు నాయుడే ఎందుకంటే రాధాకృష్ణ గారి చిలకపోలుకలు దాన్ని చూస్తే ఆ రోజు ఆ మరుసటి రోజు పేపర్లో ఏం రాశారంటే పవన్ కళ్యాణ్ అట పరుగు పరుగున చంద్రబాబుని నెల్లి ములాఖాత్లో కలిస్తే చంద్రబాబు నాయుడు గారు మీకన్నా సమర్థవంతమైనటువంటి నాయకుడు ఇంకెవరూ లేరు ఈ రాష్ట్రానికి నేను కూడా మీ అడుగు నడవాలని నిర్ణయించుకున్నాను మీతో పొత్తులోకి వద్దామని నేను ఉత్సాహపడుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో అన్నట్టు చంద్రబాబు ఏమో లేదు లేదు ఇంకొక ఒకటి పదిసార్లు నువ్వు ఆలోచించుకో అని చెప్పినట్టు పవన్ ఏమో లేదు నేను నిర్ణయం తీసేసుకున్నాను మీ అడుగు జాడల్లోనే నన్ను నడక అని చెప్తే సరే నీ ఇష్టం కానీ ఏం అని చంద్రబాబు అన్నట్టు నిజం చెప్పండి చంద్రబాబు జైల్లో ఉన్నాడా పవన్ జైల్లో ఉన్నాడు ఎవడికి రాజకీయ అవసరం ఉంటుంది అంటే తన రాజకీయ అవసరం కోసం పవన్ ని పిలిపించుకొని పవన్తో అనౌన్స్మెంట్ చేయించి దాని తగ్గ ప్యాకేజ్ కొట్టింది చంద్రబాబే మరో పక్క రాధాకృష్ణ చిలక పలుకులు పలికిచ్చింది చంద్రబాబే సో డబల్ హెడ్జెడ్ నైఫ్ అంటారు చూసారా అటువంటి వ్యక్తిత్వం నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి పరిస్థితుల్లో పొత్తు ఏదైతే చెప్పాడో పవన్ కళ్యాణ్ కనీసం నైతిక విలువలుంటే బీజేపీతో నువ్వు పొత్తులో ఉన్నావు కదా నీ బీజేపీతో పొత్తులో ఉంటావా బయటకు వస్తావా బీజేపీ రోడ్డు మ్యాప్ ఇమ్మని అడిగామే రోడ్డు ఎక్కడానికి మరి చంద్రబాబు సంఖ్య ఎక్కడానికి ఎవరిని అడిగా మ్యాప్ నువ్వు చంద్రబాబు సంఖ్య చంద్రబాబు చెప్పులు మోయడానికి సిద్ధపడినప్పుడు నువ్వు బీజేపీకి అడిగావా నీ జన సైనికులకు అడిగావా నీ జనసేన పార్టీలో రక్తాలు చిందించినటువంటి అనేక మంది నాయకులు ఉన్నారే చంద్రబాబు వాళ్ళ నరకం చూసినటువంటి అనేక మంది కార్యకర్తలు ఉన్నారే వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలనేటువంటి ఉద్దేశంలో ఆలోచించకుండా అంత హడావుడిగా ఎందుకు చేసావు అసలు పవన్ అవసరం ఏమొచ్చిందంటారు ఆయన జైల్లో ఉన్నారు స్కామ్లో ఎరుకున్నారు ఉన్నారు జైల్లో ఉన్నారు పవన్ అవసరం ఎందుకు వచ్చిందంటారు టీడీపీకి అంటే సమర్థులు లేరని ఒప్పుకున్నట్టే అంతే కదా ఎవరు సమర్థులు పదిహేడు తర్వాత పార్టీ లేదు బొక్కలేదు అన్న అచ్చునాయుడు సమర్థుడా పన్ను కోసం లక్షల లక్షలు బిల్లు పెట్టినటువంటి యనమల రామకృష్ణుడు సమర్థుడా మంగళగిరి అనమంటే మందలగిరి అని చెప్పి పార్టీకి ఓటేస్తే మీకు మీరు రేసుకున్నట్టే అని చెప్పి సైకిల్ పోవాలి అని చెప్పి తెక్క తిక్క నినాదాలు ఇచ్చే ఒక చేతగాని దద్దమ్మ లోకేష్ సమర్థుడా ఎవరు సమర్థులు ఎవరు లేకపోబట్టి ఉన్న అందరి అసమర్థుల్లో ఎవడు కొంచెం మంచి అసమర్థుడు అని లెక్కేసుకుంటే మంచి అసమర్థుల్లో పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ ఏం తెలివేనోడు కాదు ఇంటర్లో ఎంపీసీ ఆయనే చదువుతాడు ఎంఈసి ఆయనే చదువుతాడు హెచ్ఈసిఈసి ఆయనే చదువుతాడు అమరావతి రాజధాని అంటాడు లేదా కర్నూలు రాజధాని అంటాడు విజయనగరం రాజధాని అంటాడు వైజాగ్ రాజధాని అంటాడు సో పవన్ కళ్యాణ్ కూడా స్టెబిలిటీ లేనటువంటి వ్యక్తే కానీ మిగతా అందరికన్నా పవన్ కళ్యాణ్ అంటే కొంత సినిమా క్రేజ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ తెచ్చి తెర ముందు పెట్టుకున్నారు మరి అదే సినిమా క్రేజ్ ఉన్న బాలకృష్ణ అనుకోండి పబ్లిక్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఆరద కడుపు కనిపిస్తే ముద్దన్న పెట్టాలి కడుపు చేయాలన్నటువంటి దిక్కుమాలను ఒక పిచ్చి మెంటల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వ్యక్తి చేతుల్లో తెలుగుదేశం పార్టీని ఎందుకు పెడతాడు చంద్రబాబు మోర్ ఓవర్ నందమూరి ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీని అప్పచెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు సిద్ధంగా లేడు సో ఇటువంటి అన్ని కారణాలు చూసుకొని మనం కీ ఇస్తే తిరిగేటటువంటి బొమ్మైన పవన్ కళ్యాణ్ అయితే బెటరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ కింద ఉంటాడని చంద్రబాబు భావించి చంద్రబాబు ఆపరేట్ చేసే ఒక పొలిటికల్ రోబోట్ పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు చేతిలో ఉన్న రిమోట్ నాదెన్ల మనోహర్ ఓకే ఇప్పుడు అయితే పొత్తులకు సంబంధించి మరి బీజేపీ విషయంలో కలిసి వస్తుందని ఆశిస్తున్నానని పవన్ చెప్పారు పురంధేశ్వరి గారు కూడా కేంద్ర పెద్ద నిర్ణయం తీసుకుంటారు ఇవన్నీ చూసాం మొన్న మరి మీటింగ్ లో పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు అలాగే కిషన్ రెడ్డి ఉన్నారు వీళ్ళంతా వెళ్ళి కలిశారు సో లోకేష్ తో పాటు అమిత్ షా గారిని ఎట్లా ఎలా చంద్రేశ్వరి గారు ఆమె బావైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి బీజేపీ కేంద్ర పెద్దల కళ్ళల్లో కారం కొడుతుంది పురంధరేశ్వరి గారు నో డౌట్ అందులో ఇదే పురంధరేశ్వరి గారు మరి భర్త నారా చంద్రబాబు నాయుడు గారి గురించి పుస్తకంలో ఏం రాశాడో ఆవిడని చదవమన్న ధైర్యం ఉంటే ఆవిడకి ప్రెస్ ముందుకు వచ్చి ఆవిడ భర్త రాసిన తప్పులు అబద్ధాలు అని చెప్తుందా ఆవిడ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి లేదంటే నారా చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ అని చెప్తుంది ఏం చెప్తారు సో పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాల కంటే తన చెల్లెల భర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు లబ్ధి చేకూర్చే విధంగానే ఆవిడ వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు అందుకే పురంధరేశ్వర్ గారు ఎల్లో లోటస్గా అందరూ అభివర్ణిస్తున్నారు ఒరిజినల్ సాఫ్రాన్ లోటస్ వేరు పురంధరేశ్వర్ గారు మాత్రం పెద్ద ఎల్లో లోటస్ ఆవిడ చెవిలో ఆవిడ కేంద్ర పెద్దల చెవిలో పూలు కూడా పెడుతుంది ఆవిడ చంద్రబాబు నాయుడు కోసం అవన్నీ నమ్మే పరిస్థితి లేదు మీరు ఒకటే గమనించండి గతంలో చాణుక్యులు వారని ఒక గొప్ప ఆయన ఉండేవారు ఆయన రాజకీయ నీతజ్ఞుడు ఇప్పటికీ కూడా ఆయన యొక్క సూక్తులు మనం అందరం చదువుతుంటాం ఆయన చెప్పినటువంటి గొప్ప సూక్తి ఏంటంటే ఒక రాజు బలవంతుడై రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఉండే దొంగలు దగాకోర్లు తీవ్రవాదులు మొఠాదారులు వీళ్ళంతా ఒక తాటి మీదకి వచ్చి రాజ్యంలో అరాచకాలు పెరిగిపోయాయని వెళ్ళే ప్రచారం చేస్తారట అది ఇప్పుడు ఉన్నప్పుడు లెక్కల్లో తీసుకుంటే ఇప్పుడు రాజు కాదు ముఖ్యమంత్రి అంటే ప్రజలకి ప్రధాన సేవకుడు అయినప్పటికీ పరిపాలించే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఉండడం వల్ల ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ పురంధ్రేశ్వరి పచ్చ మీడియా నారాయణ లేదా రామకృష్ణ ఇలాంతా ఏకతాటి మీదకి వచ్చి ఈ రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు కానీ ప్రజలకు మంచి తెలుసు ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిది మళ్ళీ గెలుపు ఓకే సో ఇప్పుడు ఈ మీటింగ్ కి సంబంధించి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది సో కిషన్ రెడ్డి గారి ద్వారా అమిత్ షా గారు పిలిపించారు సో రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇవి తెలుసుకునే గారి ద్వారా పిలిపించారు సో వెళ్ళాము అరాచక పాలన అక్రమ అరెస్ట్ గురించి వివరించాము ఆయన కూడా వీటికి సంబంధించి మాట్లాడదాం అన్నట్టు చెప్పారు సానుకూలంగా ఉన్నారు అన్నట్టు ఒక మాట ఇంకా గారి మాటలు చెప్పారు నారా లోకేష్ గారు మాటలు మీరు చెప్పలేదు ఆయన మాట్లాడిన మాటలు పచ్చ మీడియాలో వచ్చిన రాత్రులు చూస్తే అమిత్ షా గారు ఆరా తీశారు రంగంలోకి రాష్ట్రపతి గారు దిగారు మోడీ గారు మాట్లాడారు రాష్ట్రపతి ఈ ఎక్కడ లేక రాసి రెండు ఉంటే చూపించాలి కదా రాష్ట్రపతి గారు స్పందించింది లేదు మోడీ గారు మాట్లాడింది లేదు అమిత్ షా గారు ఆరా లేదు వాళ్ళక ఎంతకన్నా పనులు ఉండవాలి లేకపోతే ఎంతకన్నా పనికి మాల్లో కోసం మాట్లాడతారు వాళ్ళు ఏమన్నా ఏమీ లేదు ఊరికే డ్రామాలు గతంలో అయితే విజయవాడ అని అయితే బెజవాడ అన్న పద్ధతిలో కుదిరితే వీలు చెయ్యి జయప్రదంగా ఏదైనా సాధించు కుదరకపోతే రాష్ట్రపతి గారు మోడీ గారు అమిత్ షా గారు పేర్లు చెప్పి న్యాయమూర్తుల్ని బెదిరించు అది లోకేష్ ఫాలో అవుతున్న పద్ధతి అమిత్ షా గారు అడిగారట నీ మీద ఫైబర్ నెట్ స్కామ్లో కేసు ఏముంది లేదా మీ నాన్నగారి కేసులు ఏ బెంచ్ మీద ఉన్నాయి ఎందుకు అడుగుతారండి బెంచ్ అంటే ఏంటండి అంటే జడ్జిలు ఎవరైనా అడిగారు అమిత్ షా గారు ఆయన అడిగారని చెప్పి నువ్వు ప్రశ్న చెప్తావా అయితే ఆటికి ఆయన అక్షరాలతో రాస్తారా ఆ పేపర్లు చదివిన జడ్జులు అమ్మ అమిత్ షా గారో మోడీ గారు రాష్ట్రపతి గారు ఇందులో ఇన్వాల్వ్ అవుతారేమో ఇలా సపోర్ట్ ఉన్నారేమో అని భయపడిపోయి నీకు అనుకూలంగా తీర్పులు ఇచ్చేయాలా ఇవన్నీ చెప్తున్నాను కదా ఒక హెల్యూజినేషన్లో వాళ్ళు బతుకుతున్నారు తప్పితే కేంద్ర ప్రభుత్వం ఎవరైనా సరే తన పని చెప్తారు సో ఫైనల్లీ రాజీవ్ గారు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాము ఆవిడ వెళ్ళారు మరి ఉన్నారా లేదా అనేది అఫీషియల్ గా వాళ్ళే చెప్పాలి అయితే ఇప్పుడు టికెట్లకు సంబంధించి గాని కొన్ని ప్లేసెస్ లో జనసేన వాళ్ళు మాకే టికెట్లు వస్తుందని బహిరంగంగా ప్రకటించుకోవడం కానీ టీడీపీ దానికి సంబంధించి తీవ్ర అసంతృప్తితో ఉండడం అసలు ఈ పొత్తుకు సంబంధించే వాళ్ళు సంతృప్తిగా లేరు అన్నది వస్తుంది ఏం జరిగే అవకాశం ఉందంటే ఇరవై తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతుంది రాబోయే రోజుల్లో తెలంగాణ ఎన్నికలు ఇక్కడ ఇక్కడ కూడా జనసేన పార్టీ ఉంది ఇక్కడ ఎన్ని పార్టీ రాజకీయ పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ డిఎస్పీ బీఎస్పి టీడీపీ జనసేన వగైరా ఓ ఏడు పార్టీ మరి ఇక్కడ నువ్వు పొత్తులు ఎందుకు లేవు ఇక్కడ ఎందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చకుండా ప్రతిపక్షాలకు బాధలుగా నిలబడాలన్న పద్ధతులు ఎందుకు లేవు ఏ రాజకీయ పార్టీతో ఎందుకు వెళ్ళలేదు కనీసం నీ పొత్తులో ఉన్న బీజేపీ పార్టీతో ఎందుకు వెళ్ళలేదు తెలంగాణలో ఒంటరిగా దిగే అంత తెగింపు ఏంటి ఆంధ్రాలో పొత్తులో దాగిపోయేంత పిరికితనం ఏంటి పవన్ కళ్యాణ్ చెప్పాలి కదా కాబట్టి ఏమిటంటే ఇక్కడ మీరు ఇందాక సీట్లు పంపకం గురించి మాట్లాడారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను విశాఖ జిల్లాలో పాయికురాపేట నియోజకవర్గంలో బహుశా యనమల రామకృష్ణుడు వచ్చి అక్కడ గారు పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ తరఫున పాయికిరాపేటలు అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు చేసిన ఇరవై నాలుగు గంటలు తిరగకుండా జనసేనకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉండే బుజ్జి అనేటువంటి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు ఏమని క్యాండిడేట్ ఎవడో చెప్పడానికి నువ్వెవరో రామకృష్ణుడు చెబితే పవన్ కళ్యాణ్ చెప్పాలి చంద్రబాబు చెప్పాలి మీ అనితిత రెండు వేల పద్నాలుగు ఇదే పొత్తులో జనసేన టీడీపీ పొత్తులు ఎక్కడి నుంచో పోటీ చేసి గెలిచిన రెండో రోజే మా జనసైనికుల మీద నా మీద ఎటంటు మోడల్ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు అనేక అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది ఎక్కడ కానీ అనితి పోటీ చేస్తే డిపాజిట్లు రాకుండా కూడా చేసే బాధ్యత అంతా జనసైనికులే తీసుకుంటారని చెప్పాడు ఆయన సో ఈ రకమైనటువంటి వైరుధ్యాలు అంతర్గతంగా గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి మీరు ఉదాహరణ చింతనేని ప్రభాకర్ కోసం జెండా పట్టుకుంటాడండి ఎవడన్నా జనసైనికులు అంతకన్నా సిగ్గుమాల పని దానివల్ల రాజకీయంగా వైద్యులకు పారిపోవడం బెస్ట్ కాబట్టి ఇవన్నీ అంత ఈజీ టాస్క్లు ఏమి కాదు ముందున్న ఉంది నాలుగు ముసలి పవన్ పొత్తు ప్రకటించగానే కాదు ఇల్లాగా కానీ పండగ కాదు ముందు ఉండదు ముసలి పండుగలు అందరికి ఓకే యా సో ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నమస్కారం